Hi viewers, this is Dr. G. Satyanarayana, sports physiotherapist, exercise and fitness expert from Warangal. Especially ఆడవాళ్ళు ఇంకా ఈ స్కిప్పింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజ్ అనేది లాభమా నష్టమా, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా చేయొచ్చు, ఎందుకు అనేది, అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్, లాభాలు నష్టాల గురించి మీకు తెలియజేస్తాను. అడ్వాంటేజెస్ గురించి ఆలోచిస్తే ఇది బెస్ట్ కార్డియో ఎక్సర్సైజర్. గుండె ఉపరితిత్తులకు సంబంధించిన ఎక్సర్సైజ్లలో దీన్ని బెస్ట్ ఎక్సర్సైజ్గా పరిగణిస్తారు. స్కిప్పింగ్ ఎక్కువసార్లు చేస్తున్నప్పుడు బాడీలో ఉండే కార్డియాక్ అవుట్పుట్ పెరగడం, బీపీ పెరగడం, ఆ తర్వాత రెస్పిరేటరీ రేట్ పెరగడం అనేవి మనం అబ్జర్వ్ చేస్తుంటాము. ఇది ఒక రకమైన మంచి వామప్ ఎక్సర్సైజర్గా పరిగణిస్తారు. ఎందుకంటే వామప్ ఎక్సర్సైజెస్లలో అన్ని రకాల మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి, కాబట్టి ఇది బెస్ట్ వామప్ ఎక్సర్సైజెస్. లోయర్ లిమ్స్కి ఇది బెస్ట్ ఎక్సర్సైజర్. కాళ్ళలో బలం పెరగడానికి, కాళ్ళు ఫ్రీ అవ్వడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హైట్ పెరగడంలో ఈ స్కిప్పింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్నవారు, అంటే బిలో 19 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఈ జంపింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా బోన్స్లో ఉండే ఎండ్ ప్లేట్స్ హైట్ పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే కాళ్ళ హైట్ పెరగడంలో ఈ స్కిప్పింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే డిసడ్వాంటేజ్, నష్టం ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తే, ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజెస్ను ఒబేస్ పీపుల్, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవారు, లవ్ ఎక్కువగా ఉన్నవారు ప్రాక్టీస్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఈ ఒబేసిటీ పీపుల్లో ఉండే హెవీ వెయిట్ వల్ల జాయింట్స్ మీద, అంటే లోయర్ లింబ్ జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్, ఎక్కువ లోడ్ పడుతూ ఉంటుంది. ఆ ఎక్కువ లోడ్ వల్ల స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాళ్ళల్లో జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. కంటిన్యూస్ లాంగ్ స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళలో ఒకే ఏరియాలో ఒకే విధమైన ఫోర్స్ కంటిన్యూస్గా పడుతుంది, కాబట్టి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జంపింగ్ చేస్తున్నప్పుడు పాదము, ఆ తర్వాత మోకాళ్ళు, మడమల్ల మీద ఎక్కువగా లోడ్ పడుతూ ఉంటుంది. ఈ ఓవర్ స్ట్రెయిన్ వల్ల ఈ పాదాలలో ఉండే కండరాలు, జాయింట్స్, యాంకిల్ జాయింట్స్, నీ జాయింట్స్లలో పెయిన్స్ రావడానికి, అరుగుదల జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పిక్కలలో నొప్పి రావడం ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజ్లో తెలుస్తూ ఉంటుంది. దీన్ని నివారించాలంటే ఫస్ట్ కఫ్ మజిల్స్ను పర్ఫెక్ట్గా స్ట్రెచింగ్ చేసి, ఆ తర్వాత యాంకిల్ జాయింట్స్, ఫుట్ మజిల్స్ ఫుల్ రిలాక్స్ చేసి ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. అడవర్లో ఎక్కువగా పర్ఫెక్ట్ సపోర్టర్స్ లేకుండా ఎక్కువగా జంపింగ్ చేస్తూ ఉండడం వల్ల బ్రెస్ట్ సాగింగ్ని దీనిలో డిసడ్వాంటేజ్గా పరిగణిస్తారు. మగవారిలో హెర్నియాస్, స్క్రోటల్ హెర్నియా అనేది చాలా రావడానికి ఆస్కారం కలదు. అబ్డోమినల్ హెర్నియాస్ అనేది కూడా ఈ స్కిప్పింగ్లో ఒక డిసడ్వాంటేజ్. కాబట్టి స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేయాలి అని అనుకునేవారు ముందుగా వామప్ ఎక్సర్సైజెస్ బాగా ప్రాక్టీస్ చేయడం, కళ్ళల్లో ఏ విధమైన నొప్పులు లేవు, పెయిన్స్ రావు అని అనుకునేవారు మంచి సపోర్టర్స్ ధరించి అండ్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకొని ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ సలహాలను సూచనలు మాకు ఫీడ్బ్యాక్ రూపంలో అందివ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.